వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నేత రోజాకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా రోజాను నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి రోజాకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందంటూ భారీగా ప్రచారం జరిగింది, కానీ ఆమెకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. సోమవారం ఆమె సీఎం జగన్తో భేటీ అయ్యారు. అంతకుముందు పార్టీ నేత విజయసాయిరెడ్డితో ఆమె గంటసేపు మంత్రణాలు సాగించారు. అనంతరం రోజా మాట్లాడుతూ తనకు ఎటువంటి పదవుల మీద ఆశ లేదని ప్రకటించారు. రోజా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇక దేశమంతటికీ ఆదర్శవంతంగా అసెంబ్లీని నడుపుతామని రోజా ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది సెకండ్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి రావటం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అసెంబ్లీ సెషన్స్ దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా జరుగుతాయి. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల సమస్యల్ని ఎవరు మాట్లాడాలనుకున్నా, ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నా కూడా అందరికీ అవకాశం ఉంటుంది. నిజంగా ప్రజా సమస్యల్ని దూరం చేయడంలో సలహాలు మంచివిగా ఉంటే అవి స్వీకరించడానికి కూడా మన